Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గత ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అంతకుముందు ఎలా అయితే వ్యవహరిస్తూ వచ్చారో రాష్ట్ర ప్రభుత్వం పట్ల అధికారుల పట్ల ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుతంలో ఉన్న పదవులలో ఉన్న వారి పట్ల వ్యతిరేక ధోరణితో ముందే ఒక నిర్ణయానికి వచ్చి దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ వచ్చారు దానికి పరాకాష్ఠగా గత వారం రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన చేష్టలు కనిపిస్తున్నాయి మన్ననే అనుకున్నట్టు ఆయన వాడే భాష గాని అలాగే సీనియర్ అధికారుల పట్ల ఒక దుందుడుకుగా ఒక నియంత పోకడల్లో ఆయన వాడుతున్న ఆయన ఇస్తున్న డైరెక్షన్స్ గాని అవి పరిధికి దాటి ఆయన తనకు బాధ్యతాయుగా అప్పజెప్పి ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వర్తించమని అలాగే తన పరిధికి లోబడి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చని ఉన్న ఆ ఇచ్చిన అధికారాన్ని అది పూర్తి జన్మతా వచ్చిన హక్కుగా భావిస్తూ ఒక రాచరికం నాటి ఒక రాజు అపరిమితమైన అధికారాలు ఉండే ఒక రాజులో పాలెగాళ్ళలో అప్పుడు కదా నిర్ణయించినట్టుగా తీర్పులు ఇస్తూ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం ఆక్షేపణీయం సహించడానికి వీలు లేని విషయం ఏ ఎన్నికల కమిషన్ అయినా ఒక రెఫరీ లాంటి వ్యవస్థ మన మామూలుగా చిన్న స్థాయి సహకార ఎన్నికల్లో అయినా ఆ చట్టాలకు లోబడి జరుపుకునే చిన్న గ్రూపు ఎన్నికలైనా ఈవెన్ ప్లేగ్రౌండ్ క్రియేట్ చేయడానికి పెట్టుకున్న బైలాస్ ప్రకారం సరిగా జరుగుతున్నాయో లేదో చూడడానికి ఆ కొద్ది కాలానికి ఒక నిష్పక్షపాతంగా పాతంగా వ్యవహరిస్తారనుకునే వ్యక్తికి అధికారం అప్పుడు చెప్తారు రిటర్నింగ్ ఆఫీసర్గా చిన్న ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు జరుగుతుంటాయి యూనియన్ల ఎన్నికల్లో కూడా జరుగుతుంటాయి మీ జర్నలిస్ట్ యూనియన్ కూడా జరుగుతుంటాయి సహకార సంఘాల్లో జరుగుతుంటాయి అదే ప్రజాస్వామ్యంలో జనరల్ ఎన్నికలకు కానీ అలాగే స్టేట్కు సంబంధించిన స్థానిక ఎన్నికలకు కూడా సేమ్ అలాంటి అధికారాలతోనే ఒక వ్యవస్థ క్రియేట్ అయింది అది కూడా ఓవర్ ది పీరియడ్ మార్పులు తీసుకుంటూ వచ్చింది టెక్నాలజీ వచ్చే కొద్దీ దానికి తగినట్టు మార్పులు తీసుకుంటూ వచ్చింది ఇవన్నీ ఎన్ని జరిగినా ఆ స్థానంలో ఉన్నవాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోరు అవతల పక్షాలు ఆవేశంగా బరిలో దిగి పోట్లాడుకుంటున్న పక్షాలు ఖచ్చితంగా కొంచెం ఆవేశాలకు లోనైనా ఆ వ్యవస్థ మాత్రం సంయమనంతో వ్యవహరిస్తూ అదే సమయంలో ఎన్నికలకు సంబంధించినంతవరకు ఏ చిన్న జరిగినా ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా ఎవ్వరూ ప్రశ్నించరు ప్రశ్నించలేరు కూడా మీరు గమనిస్తే సెషన్ ఆయన అప్పట్లో ఫస్ట్ ఒక ట్రెండ్ సెట్టర్ లాగా వచ్చినప్పుడు ఓ మూసను బ్రేక్ చేసి ఆయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చి ముందు రాజకీయ నాయకులు తట్టుకోలేకపోయినా సహించలేకపోయినా ఆ మొత్తం ఆయన వ్యవహరించిన తీరు కూడా ఒక పరిధికి లోబడి ఉంది తప్ప ఆ పరిధి దాటి తన ఒపీనియన్స్ తెచ్చి
వ్యక్తిగతమైన ఒపీనియన్స్ చేర్చి దుబారాగా నోరు బారేసుకొని లేదా స్వీపింగ్ కామెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్ వీళ్ళెవరో ఇప్పుడు రకరకాల మీడియాలో సోషల్ మీడియాలో కూడా వ్యక్తిగతంగా చాలా మంది పెడుతూ కూడా వాళ్ళకి సోచనే రాస్తారు అలాంటి అభిప్రాయాలన్నీ తెచ్చి క్రోడీకరించి ఇది నా హక్కు అనేది ఇంతవరకు ఎవరూ చేయలే అంత దూరం కూడా అక్కడలే మన కళ్ళ ముందే గత ఎన్నికలు జనరల్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఈయన అసహనానికి తిమ్మగడ్డ రమేష్ గారి అసహనానికి ఆగ్రహానికి కోపానికి గురైన గోపాలకృష్ణ ద్వివేది గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఇప్పుడు రంకెలేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అసలు మనిషంతా ఊగిపోతూ మాట్లాడుతున్నా టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంతకంటే ఇంటిమిడియేటింగ్ అంటే అవతల వాళ్ళను భయపెట్టే చర్య అంటూ ఉండదు ఆల్ పవర్ఫుల్ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ స్టేట్ హెడ్గా ఉండి నేరుగా ఆయన రూమ్లోకి వెళ్ళి ఆయనను దబాయించి ఎవరు ఏజెంట్గా పనిచేయాలనుకుంటున్నారని హుంకరించి ఇంత చేసినప్పుడు కూడా ఆ వీడియోల్లో చూస్తే ద్వివేది గారు ప్రశాంతంగా ఈయన చెప్పాలనుకుంది విన్నారు తప్ప ఎక్కడ ఆయన చేసినవన్నీ భరించారు తప్ప నా భద్రత ఏమైందో నా ప్రాణాలకు ముప్పు వచ్చింది నన్ను ఏదో చేయడానికి వచ్చాడు నిజంగా ఆయన అయితే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల ఎందుకంటే నేరుగా రూమ్లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండాలి ఆయన ఏమి అమ్మ చేయలేదు బహుశా అది ఆయన విఘ్నత ఆయన సంస్కారం మెయిన్ ఇష్యూ ఎన్నికలు కాబట్టి దాని నుంచి డీవియేషన్కు గురి చేసే పక్కదారి పట్టించే ఎలాంటివైనా సరే తీసుకోకూడదు వాళ్ళ ఆవేశాల్లో వాళ్ళు ఉంటారు అవన్నీ డిస్కౌంట్ ఇచ్చి ఆఖరికి విషయం ఏదో చూడాలనుకునే సంస్కారం విఘ్నత మెచ్యూరిటీ అనేది ఎలక్షన్ కమిషన్ స్థాయిలో ఉండే వాళ్ళకు ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ఎలక్షన్ కమిషనర్ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి తాను ఫక్తు మరి ఆయన ఐఏఎస్ ఎట్ అయ్యారో తెలియదు అంతకాలం సర్వీసులు ఎట్టున్నారో తెలియదు కానీ మార్చి 15 2019 రోజు బట్టలు ఇప్పేసిన వ్యక్తి అక్కడి నుంచి విశృంఖలంగా రోజు రోజుకు ఇంకో రకంగా జుగుప్సాకరంగా తన మీద తనకు కంట్రోల్ లేని వ్యక్తిగా నేను ఎలక్షన్ కమిషనర్గా అన్నట్లయన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిగా అంటున్నాం ఆయన ఆ రోజు నుంచి వ్యవహరిస్తున్న తీరు అసలు అక్కడ ఇక్కడ పోలిస్తే అసలు ఎక్కడకు ఎక్కడ నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా కనపడుతుంది ఇంత ఎలక్షన్ కమిషనరు ఎవరో పొలిటికల్ పార్టీలు ఏదైనా నిజంగా ఎక్కడ రెచ్చగొట్టినాయి ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇంతవరకు అనవసరంగా నోరు తూలి ఏదో ఒక మాట నాయకులుగా కానీ పార్టీగా కానీ మేము ఎప్పుడు మాట్లాడాలా ఎందుకు అంతకుముందు వారం రోజుల్లో ఆయన అప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత 13-15 తేదీ వరకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఫాలో అవుతున్నాం ఎక్కడ ఎన్నికల కమిషన్ ఆ రోజు టీడీపీ వాళ్ళు తిట్టారేమో కానీ ఎన్ని వైఎస్ఆర్సీపీ ఎప్పుడండి ఇప్పుడు కాదు గత ఎన్నికల్లో అంతకుముందు బై ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎన్నికల కమిషనర్లకు వెళ్ళి మా విజ్ఞప్తులు చేసుకున్నాము వాళ్ళు వీళ్ళు ఒక డ్రామా టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా వాళ్ళు ఎప్పటికప్పుడు లేనివి పోనివి అది ఒక మెకానిజం ఇప్పుడు కూడా మెకానిజం వాళ్ళది యాక్టివేట్ అయినట్టుంది ఇంకా దాని దారిని అది పోతుంటుంది ఎక్కడ ప్రపంచంలో లేని కంప్లైంట్లు అన్నీ వేసి పేడా వాయించిన అన్నీ నిబ్రంగా తట్టుకున్నాం ఎందుకంటే అల్టిమేట్ ప్రజలకు తెలుసు అనేది ఎక్కడ గీత దాటలేదు ఈరోజు కూడా దాటట్లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దాటారు గీత కాదు మొత్తం అన్నీ దాటేసి హద్దులు దాటి ఆఖరకు ఒక ఎడ్యుకేటెడ్ సంస్కారం ఉండాలి వ్యక్తిగా పదవులు పక్కకు తీసినా కూడా ఆ దీంట్లో కూడా ఆకోవలే కూడా రాను సంస్కారహీనుని అని కూడా రుజువు చేసుకున్నారు సాటి ఐఏఎస్ అధికారుల సర్వీసులో ఉన్న వాళ్ళను బూతులు దూషించడం ద్వారా మార్చి 15వ తేదీ ఆయన పెట్టిన మీరు గమనిస్తే ఆ రోజు పెట్టిన ఆయన విడుదల చేసి ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకునే నిర్ణయంలో కూడా ఎక్కడా హింస కానీ లేదా ఎందుకు వాయిదా వేసిన దాంట్లో వేరే కారణాలు చూపలేదు ఒక్క కోవిడ్ చూపాడు
కోవిడ్ వల్ల ఇట్లా ఉంది అనుకుంటున్నాము. ఆరు వారాలు ఏదో వాయిదా వేస్తున్నాము, మళ్ళీ కొంత ఇదిగానే జరుపుతాము. అంతవరకు మామూలు ఫండ్స్ ఫంక్షన్స్ ఇవి మన ఫండ్స్కి ఏం ప్రాబ్లం లేకుండా చూస్తాము. ఆరు వారాలు కోడ్ ఉంటుందన్నారు, సరే తర్వాత జాయిన్ చేసి దాన్ని తీసేయించుకోగలిగాము. అక్కడే ఆయన వికృతానందం కనిపిస్తుంది, తన పరిధి ఉంది కదా అని ఎక్స్టెండ్ చేసి వాయిదా వేసిన రోజులు మోడల్ కోడ్ ఉంటుంది, అప్లై అవుతుందని చెప్పడంలోనే అభివృద్ధికి అన్నిటికీ ఎట్లా డంబడుతున్నాడు. ఆ రోజు ట్రై చేసిన విషయం అప్పుడే బయటపడుతుంది. ఆ రోజు మార్చి 15న లేని కారణాలు మీరు గమనిస్తే, మార్చి 18వ తేదీ మళ్ళీ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి రాసిన లెటర్ నుంచి ఇంక మొదలైంది అని చెప్పేసి, ఆ లెటర్లో రాయడంలో బహుశా దేశ చరిత్రలో ఎవరూ రాసిండరు. కోర్టుల దగ్గరికి పోయినా నిజంగా వాళ్ళు వాళ్ళ దృష్టిలో కూడా అంత లోతుకు పోయి చూడడం కుదురుతుందో లేదో, ఈయన గురించి మొత్తం అంత వాళ్ళ చూడగలుగుతున్నారో లేదో తెలియట్లేదు, కానీ అంత అవకాశం కూడా రాకపోవచ్చు. కానీ ఎవరు చూసినా కూడా క్లియర్గా కనపడేది ఏంటంటే, ప్రీ డిటర్మైన్డ్ లోపల అజెండా కాదు, ఆయన ఓపెన్ అజెండానే పెట్టుకొని చంద్రబాబు గారి తరఫున ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తేటట్టు ఆ రోజు పచ్చిగా 15వ తేదీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఘోరంగా షాక్ లాగా ఇచ్చి ఎంటైర్ ఎలక్టరేట్కు స్టేట్కు ప్రాసెస్ మిడ్వేలో ఉండి కంప్లీట్గా వచ్చిన దాంట్లో తానే ఎన్నికల వాయిదాకు స్థానిక సంస్థల ఫంక్షనింగ్కు తానే గండి కొట్టిన వ్యక్తి. ఇంకా ఆ తర్వాత 18న రాసిన లెటర్లో తన వికృత రూపము మొత్తంగా చూపించారు. ఏమని, ఒక పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీ గుండాలనే మాటలు వాడాడు. ఫ్యాక్షనిస్ట్ చరిత్ర ఉన్న అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులని అన్నారు. వాళ్ళ నుంచి తన ప్రాణాలకు భద్రత భంగం కలిగే అవకాశం ఉందన్నారు, ప్రమాదం ఉందన్నారు తనకు తన కుటుంబానికి. ఇంకా మీరు అవి చూస్తూ పోతే ఎన్నికల్లో హింస విపరీతంగా జరిగిందన్నారు. ఏకగ్రీవాల అర్థంలో లేనన్నీ ఏకగ్రీవాలు ఎందుకు జరిగినాయని టేబుల్ కూడా వేసి క్వశ్చన్ చేశారు. అదే పెద్ద మనిషి హింసను ప్రస్తావించినవాడు, ఏకగ్రీవాలకు లెక్కలు పెట్టినాడు. హింసకు సంబంధించినంత వరకు అంతకుముందుతో పోలిస్తే తగ్గింది, ఆ సంఘటనలు తీసుకోలే, ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రశాంత రూలింగ్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా జరుగుతున్నాయనే ఇది ఇస్తుంది. కాబట్టి ఏకగ్రీవాల గురించి క్వశ్చన్ చేసిన పెద్ద మనిషి, మరి గతంలో ఎన్నడూ లేనిలాగా అత్యంత అరుదుగా జరిగే రకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 50% పైగా ఓట్లు, 86% సీట్లు గెలుచుకున్నాం వైఎస్ఆర్సీపీ. అంటే ఎంటైర్ స్టేట్ ఏడాదిన్నర క్రితం, ఏడాది క్రితం అంతకుముందు పోలు తీసుకుంటే ఎంటైర్ స్టేట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన పార్టీకి పట్టం కడితే 86% సీట్లు గెలుచుకొని మేము అధికారంలోకి వస్తే, ఏడాది పాటు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేశాక ఏకగ్రీవాలు అవి రావడంలో ఏమన్నా ఆశ్చర్యం ఉందా, లేక ఎక్కడికక్కడ ప్రజల మద్దతు ఉండడంలో ఆశ్చర్యం ఉందా, ఏం ఆశ్చర్యం ఉంది? అయినా సరే ఆయన దాంట్లోకి పోదలుచుకోలే. ఆయనకు ఇమ్మీడియట్ హీ వాంటెడ్ అన్ అజెండా, ఎట్ట ఒట్లే దీన్ని కటిల్ చేయాలి, జరిగిన వాటినన్నీ క్యాన్సర్. మీరు ఆ తర్వాత వరుసగా చూస్తూ వస్తే ఆయన ప్రతి చోట ప్రతి మాటలోనూ అది కనపడుతుంది. టీడీపీ ఏజెంటుగా వాళ్లకు ఉపయోగపడే రకమైన కారణం, వాళ్లకు ఉపయోగపడే ఏమైనా ఇవి ఉంటే అలాంటివి తయారు చేయించడం, ఇంక్లూడింగ్ ఎన్నికలు ఫస్ట్ నుంచి మొదలు పెట్టించాలని చిన్న చితక ఊర్లో లేనివి స్టేట్లో లేని పార్టీల సంతకాలు తీసుకొని అవన్నీ చెప్పాయని అఫిడవిట్లు వేసి కోర్టులో కూడా వీళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలు జరపాల్సినారు సార్ అని అక్కడికి పోయినప్పుడు కూడా తెలుస్తుంది. అక్కడ ఏ పార్టీకి ఉనికి లేని పార్టీలు, అసలు ఇక్కడ పోటీలు ఎప్పుడూ లేని పార్టీలు, ఊరు పేరు లేని పార్టీలు కూడా వాటిని తీసుకొని అక్కడ పోయి క్లెయిమ్ చేశారంటే ఆయన అజెండా క్లియర్గా తెలుస్తుంది. అంతా చేసి ఇప్పటి 2018లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు 2021 వరకు ఎందుకు జరగలేదు అంటే ఎవరు దానికి బాధ్యులు, ఎవరు ప్రధాన నేరస్తులు, ఎవరి మీద నింద మోపాలి, ఎవరిని నేరస్తులుగా బోన్లో నిలబెట్టాలి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నిలబెట్టాలి, లేదా చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టాలి. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2013 ఎన్నికలు జరిగాక 2018లో అసెంబ్లీ మన పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరపాల్సిన వ్యక్తి. ఈయన జరపలేరు, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. నిమ్మగా అప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసి ఎరుకోరు తెచ్చుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన
ఈయన వచ్చిన తర్వాత ఆ రిమైనింగ్ పీరియడ్లో ఎప్పుడు ఎన్నికలు జరపాలనే ప్రయత్నము చేయలేదు. ఆ రోజు ఈ రోజు హడావుడి పడినట్టు అర్జెంటుగా ప్రపంచం తల్లకిందలు అయిపోతుంది, పంచాయతీ వ్యవస్థ ఏమవుతుంది అని అన్నట్టు కోర్టులకు వెళ్ళి లంచ్ మోషన్లు నైట్ మోషన్లు ఇట్లాంటివి మూవ్ చేయలేదు. మొత్తం ప్రజాస్వామ్యాన్నంతా రక్షించడానికి నేనే పుట్టానని వ్యవహరిస్తున్నారు, ఆ రోజు ఎందుకు చేయలేదు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ రోజు చేయలేదు. అక్కడ నుంచి ఈ రోజు వరకు జరిగిన దాంట్లో మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ మా పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా ఎన్నికలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఎన్నికలకు సంబంధించినంత వరకు ఏ రోజైనా ముందే ఉంటున్నాం. బట్ అవి జరిపే తీరులో మీ వ్యక్తిగత అజెండా ఓపెన్గా పెట్టుకొని అదే కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్లో తన మనుషులను దూర్చి ఎట్లయితే మేనేజ్ చేస్తూ వాటి ద్వారా వాటి భుజాల మీద తుపాకీ పెట్టి కొడుతుంటారు, మీ భుజం మీద తుపాకీ పెట్టి కొడుతుంటే అలౌ చేయడం ముందు మొదలుపెట్టి ఇప్పుడు ఆ తుపాకీ మీరే తీసుకొని మీరే కాలుస్తానని మొదలుపెట్టి దానికి ఎన్నికల కమిషన్ ఇండిపెండెన్స్ లేకపోతే ఎన్నికల కమిషన్ అధికారాలు వాటి గురించి వాటికి భంగం కలిగిందనే భాష్యం చెప్పడం అంటే అసలు మీకు అర్హత లేదు, మీరు చెప్పినా చెల్లదని చెప్పడమే మా ఉద్దేశం. మీరు చెప్పినా కూడా దాంతో ఎవరు ఏకీభవించరు, ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ కార్యకర్తలాగా మారిపోయారు, పొలిటికల్ కార్యకర్తలాగే వ్యవహరిస్తున్నారు. అదే పద్ధతిలో మీరు ఇప్పుడు ఇస్తున్న ఆదేశాలు కూడా ఉన్నాయనే విషయం మీకు చెప్పదలుచుకున్నాం. మీరు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మనం ఈ ఎన్నికల ప్రాసెస్ మొదలైన నుంచి మీరు వ్యతిరేకించని లేకుంటే మీరు ఆరోపణలు చేయని డిపార్ట్మెంట్ కానీ వ్యక్తులు కానీ ఉన్నారా? సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీద పేరు చెప్పకపోయినా నేరుగా ఆయన మీద అలిగేషన్స్ చేశారు. ఇంకా డీజీపీ చీఫ్ సెక్రటరీలు వాళ్ళ మీద మామూలుగా పోతున్నారు అగ్రెసివ్గా. ఎప్పుడు ఏదైనా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీల మీద సరే మీరేమన్నా రాజకీయ పార్టీలు మేము చూసుకునే పద్ధతిలో మేము చూసుకుంటాం. ఎవరిని మీరు స్పేర్ చేశారు ప్రభుత్వంలో? అంతా చేసి ఈ వ్యవస్థ లేకుండా ఈ ప్రభుత్వ యంత్రాంగం కాకుండా మీరు వేరే రకంగా ఎన్నికలు ఎట్లా జరుపుకుంటారు? ఎవరి మీద డిపెండ్ అవుతారు? ఇక్కడ కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా ఏదైనా ఆఖరి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే కింద ఆఫీసర్లు ఉండాలా? వాళ్లే చేయాలి, వాళ్ళ మీద డిపెండ్ కావాలి. మీరు వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక తీసుకోకుండా వాళ్ళ ద్వారానే ఎన్నికలు జరపాల్సిన వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక తీసుకోకుండా అందరినీ వ్యతిరేకించడం ద్వారా ఎవరిని పెట్టి జరుపుతారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనా, తెలుగుదేశం పార్టీ గూండాలనా, తెలుగుదేశం పార్టీ లాయర్లు ఎవరో ఉన్నారు అక్కడ తిరిగే వాళ్ళు వీళ్ళనా, చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్లనా? ఎవరిని పెట్టి నడుపుతారు ఎన్నికలు? ఏ మీ సొంత రాజ్యాంగం అది కాదు కదా. ఇవి ప్రశ్నిస్తున్నందుకు ఆయనకు బాగా ఆగ్రహం వచ్చినట్టుంది. సో అందువల్ల అందరినీ డిస్మిస్లు చేయండి అంటున్నారు, అందరినీ ఇది చేయమన్నారు. సరే మాదంటే పక్కకు చూద్దాం. ఈరోజు మరీ విచిత్రంగా ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారిని కూడా లేపేయమన్నారు. అభ్యంతరం లేదు, ఎన్నికల ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషనర్ ఆయన ప్లెజర్ ఆర్ డిస్ప్లెజర్ డెసిషన్స్ తీసుకోవడం తప్పు లేదు. గతంలో కూడా జరిగింది, అప్పుడు ఎన్నికలకు జరిగింది. దానికి క్వశ్చన్ చేసేవాళ్ళు చేయొచ్చు, దానికి నోటీసులు ఇవ్వడము, దానికి క్వశ్చన్ చేయడము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అంతా జరిగినా కూడా ఇది కాకపోతే చేయక తప్పకపోతుంది. నేను కారణం అంట కానీ దానికి చూపిన రీజన్ మన వీడియో కాన్ఫరెన్స్ జరగకపోవడానికి సిఎస్ఓ గౌరవ కారణం కాదు, ఈయన చేశారని తన డిస్క్రీట్ ఎంక్వైరీలు రహస్యంగా ఆయన ఎంక్వైరీలు చేస్తేనో ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూసి ఆయన నిర్ణయానికి వచ్చారంట. అసలు మీకు రైట్ ఉందా? అలాంటి హక్కు లేదు. మీ సొంత నిర్ణయాలకు మీ సొంత ఏజెంట్లను పెట్టుకొని మీ సొంత మనుషులతో విచారణ జరిపించి దర్యాప్తు జరిపించి ఓ నిర్ణయానికి వచ్చే రైట్ మీకు లేదనే విషయం మీకు తెలియదా? అట్లయితే ఏమైనా మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో వాళ్ళందరినీ పెట్టుకొని కూడా నడుపుకోవచ్చుగా, లేదంటే టీడీపీ ఆఫీస్లో దుకాణం పెట్టుకొని ఆనుంచే నడపచ్చు. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను ఏదో మొత్తం మీద పలానా వాళ్ళు చేసినారు, పలానా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, పలానా వాళ్ళు ఇట్లా అవుతున్నారని మీకు మీరు డెసిషన్ తీసుకొని చేయొచ్చుగా. ఒప్పుకోదు కదా, అట్లా రాజ్యాంగం ఒప్పుకోదు కదా, చట్టం ఒప్పుకోదు కదా. సో దాని ఇలాంటి వీటి వల్ల ఈరోజు ఇచ్చిన దానివల్ల ఎవరు
పరువు తీసుకుంటున్నారు. ఎవరు పిట్టల దొరలాగానో ఇంకోరో తనకు తాము చాలా పెద్ద ఇది అనుకొని ఊహించుకొని అలాంటివన్నీ ప్రగల్భాలకు పోయి చతికిలబడే పరిస్థితి వస్తుంది. మీలా చేయడం వల్లనే వస్తుంది. మీరు ఎన్నికల సమయంలో ఆ కొద్ది రోజుల పాటు ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎన్నికల ప్రాసెస్కు సంబంధించినంత వరకు దానికి సంబంధించి ఏదైనా అఫెక్ట్ అయ్యే నిర్ణయాలు కానీ ఆ ప్రభావం చూపుతాయి అనుకునే వాటి మీద ఎస్ డైరెక్షన్స్ ఇవ్వండి. ఆ కొద్ది రోజుల పాటు ఎవరైనా ఫాలో అవుతారు. మీరు చేయగలిగేది కొద్ది రోజులు ఏదైనా చేయగలుగుతారు కాదన, లేదు కొంచెం పరిధి దాటితే మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మేరకు పాత మీకు మీ కక్షలు ఉంటే కూడా తీసుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్నారు కాబట్టి మీ బాసులకు కక్షలు ఎవరైనా ఉంటే వాళ్ళను అటో ఇటు కదిలించవచ్చు. కానీ మళ్ళీ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కదా ఇక్కడ ముఖ్యమంత్రి. మళ్ళీ నడిచేదింత మీరు పాసింగ్లో ఇట్లా వచ్చి ఇట్లా పోతున్నారు. మీరు జోకర్గానో బఫం గానో మీరు ఇదైపోతారు. ఓ విదేశకుడు గానో మహా అంటే ఏదో అదేమంటారు తుల్లిపడి ఎగిరిపడి నాలుగు రోజుల పాటు ఇదైపోయే ఒక అల్ప సంతోషగాను మీకు సంతోషం మిగిలితే మిగలచ్చు, దానివల్ల వెళ్ళిపోతారు. కానీ ఆఖరైతే ఉండేది ఈ ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం నడుస్తుంది, అధికారులను వాళ్ళ పర్ఫార్మెన్స్ పెట్టి వాళ్ళని చూసుకునే ఆ డిస్క్రిషన్ దానికి ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమ్మకొని మీరు ఏదైనా ఇంతకుముందు మీరు ఎవరో చాలామందికి తెలియదు. చాలా రోజులు గవర్నర్ దగ్గరనో అంతకుముందు ఎక్కడో పని చేసిండొచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎక్కడ చేసిండొచ్చు. కానీ ఈ మధ్యలో వాళ్ళు మీకు పంపు కొట్టి పైకి ఎక్కిస్తే దాని గురించి ఊహించుకొని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏదో ఇది చేస్తారనుకొని దానికి పోయి మీ పరువు పోగొట్టుకొని ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక నవ్వుల లాఫింగ్ స్టాక్ లాగా అయ్యి ఇది కావడం అనేది మీకు మీరు చేసుకున్నారు నిమ్మగడ్డ గారు. అలాగే దానికి సంబంధించి మేము మాట్లాడడం గురించి మీరు క్వశ్చన్ చేశారు, నాకు తెలియక అడుగుతాను. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ డెమోక్రసీలో గవర్నమెంట్లో ఉన్నవారు పొలిటికల్ పార్టీ వాళ్ళు థిన్ లైన్ ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో అమెరికన్ ఇది కాదు, ఎక్కడో బయట నుంచి తెచ్చి వాళ్ళని పెట్టుకొని ఇలాగే దీని దారిన పొలిటికల్ సిస్టమ్ వేరేనో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాదనే విషయం మీకు తెలియదా? మంత్రులు ఎంతమంది ఏం టీడీపీ వాళ్ళు లేరా? రోజు టీడీపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు తిడుతుంటే మేము ఖాళీకి కూర్చోండాలనా? సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్ కావడానికి ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధ్యక్షుడికి పొలిటికల్ సెక్రటరీగా గత పదేళ్ల నుంచి పార్టీలో సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి నాకు సంబంధించినంత వరకు. నేను అక్కడ ఒక పొజిషన్లో ఉంటే ఇక్కడ పొలిటికల్గా మాట్లాడకూడదనే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇది డెమోక్రసీనా లేక ఇంకేదో అది కూడా అర్థం కావట్లేదు. ఆయనకి ఏది అనిపిస్తే అది అనడం నన్ను అన్నందుకు కాదు, తప్పకుండా అనొచ్చు. ఎప్పుడు ఆయన టీడీపీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను తిట్టమనండి, బాగానే ఉంటుంది. ఎస్సీసీ ఎలక్షన్ కమిషనర్గా ఉండి ఆయన పొలిటికల్ పార్టీలో ఎవరుండాలి ఎక్కడ కూర్చొని మాట్లాడాలి అనే నిర్ణయించే అధికారం మాత్రం ఆయనకు లేదు. నో డౌట్ ఎలక్షన్ కమిషనర్గా ప్రాసెస్ రిలేటెడ్ దానిగా ఆయన సంబంధించి ఎవరో మొన్న ఎస్ఐలో ఎస్పీలనో కలెక్టర్లో ట్రాన్స్ఫర్ చేయమన్నారు నిరభ్యంతరంగా. తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ నాకు మార్చండి అన్నారు నిరభ్యంతరంగా. మళ్ళీ నువ్వే నాలుగు గడుచుకొని వద్దొద్దంటివి, సరే మళ్ళీ వెనక్కి వచ్చి చేసుకుంటున్నారు. ఇవి వాటికి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మేము మీరు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి బ్రదర్గానో తమ్ముడే అవుతాడేమో అన్న కాలేడు అనుకుంటే ఏజ్లో తిన్న కాబట్టి అలాగా ఆయన ప్రయోజనాలు సొంత ప్రయోజనాలు ఆయన స్వార్థ ప్రయోజనాలు చిన్న సెక్షన్ ప్రయోజనాలు కాపాడే వ్యక్తిగా మీకు మీరు ఎస్టాబ్లిష్ చేసుకుని మెడలో ఎముకలు వేసుకొని మీరు బిహేవ్ చేస్తూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ చేస్తాం, మళ్ళీ తిట్టం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మామూలుగా ఆలోచించేటప్పుడు టీడీపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు మీరు అనకూడదంటే అదేనా అన్నీ తప్పు కదా రమేష్ గారు, అదేనా తప్పు కదా? వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మేము మాత్రం నోరు మూసుకొని ఉండాలా? తప్పు కదా మీరు అట్లా అనడం. సో మేము ఇది క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ఇంకా మీరు మారరు, ఎందుకంటే ఇదంతా కలిసి ఒక నెల రోజులు అయిపోయే కార్యక్రమం, నెలో నెలన్నర రెండు నెలలో ఎప్పుడో ఇవి అయిపోతాయి. మీరు మార్చి 31కి మీరు వెళ్ళిపోతారు, తర్వాత ఎన్నికలు మిగిలిన ఎన్నికలు కూడా ఏలో మార్చి 31లోగానే నేను కొట్టేసి చంద్రబాబు రుణం తెచ్చుకోవాలంటే బహుశా అవి కూడా ఇప్పుడే పడేస్తారని తెలియదు. కోవిడ్ ఉన్నా మీరు రావండి మాకు ఎన్నికలు జరిపేసేయండి అని, లేదంటే అవతలన వస్తాయి. ఏదైనా సరే నెల రెండు నెలలు అయిపోతుంది. అక్కడికి మీరు ఆల్రెడీ చరిత్ర హీనులు అయిపోయారు,
ఓ మంచి అవకాశాన్ని మిస్ అయ్యారు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపే అవకాశాన్ని ఇది అయ్యారు సో అందువల్ల ఇప్పుడు మీరు చేస్తున్న పనులు పెంచితే ఇస్తే మా గౌరవం పెంచితే పెంచుతాయి ఎక్కడైనా చూస్తే ఎందుకంటే మేము మాట్లాడుతుంది కరెక్ట్ కాబట్టి మాకు ఆ మాత్రం నిగ్రహం ఉంది ఎంత పరిధులు దాటకూడదనేది అలాగే ఓ మెచ్యూరిటీ ఉంది ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది యూ లాస్ట్ దట్ మీకు అది లేదు అది చూపించారు ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు ఆయన కృతజ్ఞతలు చెప్పడానికో ఆయన రుణం తీర్చుకోవడానికో తెలియదు కానీ మీ అటాక్ అంతా గవర్నమెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద మీరు ఎన్నికలు నిర్వహించే తీరు మీద కూడా మాకు పూర్తి నమ్మకం కాదు అనుమానాలు కాదు మీరు ఎక్కడ సందు దొరికితే అక్కడ మా పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు ఇవి పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనప్పటికీ మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారని నాకు మా గట్టిన ఇది ఉంది అలాగే ఎక్కడ ఎలాంటివో క్రియేట్ చేసైనా సరే టీడీపీ వాళ్ళే క్రియేట్ చేసిన వాటిని బేస్ చేసుకునైనా మమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని లేదా ప్రభుత్వ అధికారంలో ఉద్యోగులను టెర్రరైజ్ చేసి ఎన్నికల ప్రాసెస్ను వక్రీకరించి దాన్ని సబ్వర్ట్ చేసి టీడీపీకి ఏదో నూకలుగా ఉన్నాయి అని కలిగి ఇది కలిగించే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు కదా అది మీరు ఇంకా ఇదే కంటిన్యూ చేస్తారని కూడా మాకు తెలుసు ఈ చైతన్యం ప్రజల్లో కూడా కల్పించే కార్యక్రమం చేస్తూనే ఉంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవాలనేవి ఆయన హయాంలో అయ్యాయి అలాగే పార్టీ రహితంగా జరగడం అనేది ఆయన దగ్గర నుంచి జరుగుతూ వస్తుంది అంతకుముందు నుంచి జరుగుతూ వచ్చిన ఒక మామూలు ప్రక్రియను ఎన్నికల్లో పోటీ చేయడమే తన పెద్ద సక్సెస్ కింద చూపుకునే రకంగా ఆయనకు అంతకు మించింది లేదు కింద మీద పడి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పాలనుకుంటే అయ్యా ఎందుకు కొట్టుకుని అందరినీ ఇదవుతారు ప్రతి ప్రజలకు ప్రజల్లో చైతన్యం కల్పించడం అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా నాయన మనకు ఉన్నాయి ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయి ఈ ఊర్లను ప్రశాంతంగా ఉండిద్దాం మనం కూడా కొట్టుకోవద్దు ఎవరైనా ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేద్దామని పెద్ద మనిషిలాగా మాట్లాడండి మీరు దాన్ని తీసుకొని యాజ్ ఇఫ్ ఏకగ్రీవాలు బలవంతంగా చేస్తారా అంటూ మీరు ఇచ్చే పిలుపులు మీరు ఇచ్చే మీరు రైజ్ చేసే నినాదాలు ఎట్టున్నాయంటే చచ్చిపడి ఎన్నో ఒక చోట నామినేషన్లు ఎట్టినో అట్లా వేయించేసి ఎందుకంటే మీకు లేరు అక్కడ నామినేషన్లు వేయించేసి అమ్మయ్య చూడు నేను ఎన్ని నామినేషన్లు వేశానని చెప్పుకోవడానికి మాత్రమే ఈ మొత్తం దీన్ని వాడుకుంటున్నారు ఈ పార్టీ రహితంగా జరిగే ఎన్నికలను ఆ రకమైన దీనికి వాడుకొని మీకు ఉనికి ఉందని చాటుకోవడానికే ట్రై చేస్తున్నారని కూడా మేము గట్టిగా భావిస్తున్నాం